నీకు తెలియదు నువ్వు ఉద్యమంలో పాల్గొనలే, మీ బీజేపీ వాళ్ళు కూడా ఉద్యమంలో ఎప్పుడు కూడా పాల్గొనలే. మీకు తెలియదు తెలంగాణ ప్రజల ధోరణి. మీరేదో మాట్లాడుతుంటే ఊకుంటున్నారు కానీ కేసీఆర్ గారిని కేసీఆర్ కుటుంబాన్ని ఒక్క మాట ఇక మీరు అంటే ఉరికిచ్చి కొట్టే రోజు వస్తుంది. ఉరికిచ్చి గ్రామాలలో పైంట్ బుషర్టు చింపి ఉరికిచ్చి కొట్టే రోజు వస్తుంది. పిచ్చి పిచ్చి మాటలు జైలుకు పోతాడు అవినీతి పరుడని ఒక ముఖ్యమంత్రి గారి మీద అనటం సమంజసం కాదు. విద్యా చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. లక్ష్మణ్ టెంపుల్ కు హిందూ ముస్లింస్ గొడవ తీసుకొచ్చేందుకు డ్రామా చేస్తాండది. హైదరాబాద్ వాతావరణం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 6 ఏళ్ళ నుంచి చిన్న గడబడి జరగలే. అక్కడ ముస్లింస్ కొత్త రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా హిందువులు రెచ్చిపోయినా కేసీఆర్ గారు సామరస్యంగా హిందువులతో బాగుంటాడు ముస్లిం కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముస్లింలు ఏమైనా చేసినా హిందువులు ఏమైనా చేసినా క్రిస్టియన్స్ ఏమైనా చేసినా హైదరాబాద్ ప్రజలు దెబ్బతింటారు. పెట్టుబడులు ఎవరు రారు, ఇండస్ట్రీలు మూతబడతాయి, నిరుద్యోగ యువకులకు అన్యాయం జరుగుతుందని ఆ మతఘర్షణ లేకుండా 6 సంవత్సరాలు రాత్రింగలు కష్టపడి హైదరాబాద్ను తీర్చిదిద్దితే ఈ మూర్ఖులు మతఘర్షణలు పెట్టే మూర్ఖులు ఈరోజు వచ్చి హైదరాబాద్ను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు వీళ్ళ మాటలు నమ్మొద్దు, తిప్పి కొట్టాలే, వీళ్ళని ఎక్కడికి వచ్చినా ఉరికిచ్చి కొట్టాలనేది దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణ ప్రాంతం 6 ఏళ్ల నుంచి ఏ గడబడి లేకుంటున్నది. హైదరాబాద్ వాతావరణం కూడా చాలా బాగున్నది. మనకు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఐటీ కంపెనీలు వస్తున్నాయి, హైదరాబాద్ వాతావరణం బాగున్నది. కావాలని తెచ్చబట్టి ప్రజలను తగాదా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఎన్నికలు పెట్టలేదు, ఎన్నికలు పెడతాం, కరోనా కొంత తగ్గింది, మళ్ళీ ఏమవుతుందో అనే ఉద్దేశంతో ఎన్నికలు పెట్టారు. తప్పింది, ఇప్పుడు కరోనా తగ్గింది వాతావరణం వాస్తవంగా, మళ్ళీ ఏ బయట బయట దేశాలలో కరోనా తగ్గుతున్నది, కరోనా తగ్గుతున్నది మళ్ళీ పెరుగుతున్నది, వేరే రాష్ట్రాలలో కూడా అదే పరిస్థితి ఉన్నది. మనం తగ్గిన టైంలో చూసి పెట్టినాం, దానికి ఏదో ముందు పెట్టిండ్రు వెనుక పెట్టిండ్రు. ఏమో మీరు మెజార్టీ గెలిచిండ్రా, హైదరాబాద్ ప్రజలు కూడా టీఆర్ఎస్కి మెజార్టీ, టీఆర్ఎస్ మేయర్కి అవకాశం ఇచ్చారు. ప్రజలు ఒక్కోటితోటి గెలిచిందా, 2 ఓట్లతోటి గెలిచిందా, 3 ఓట్లతోటి గెలిచిందా? మేయర్ స్థానానికి హైదరాబాద్ పట్టణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఇచ్చారు. అది అర్థం చేసుకోవాలి. బాలయ్య వాళ్ళు గెలిచిండ్రా హైదరాబాద్లో, హైదరాబాద్ వాతావరణంలో మత ఘర్షణలు పెట్టి అల్లర్లు పెట్టి ఆ ఫీలింగ్ తీసుకొచ్చినా వాళ్ళు కోర్టు ఏది ఆలస్యం ఎందుకు? టైం ఉన్నది ఇంకా మేయర్ది, ఇప్పుడున్న కార్పొరేటర్ లేదు, మేయర్ది ఇంకా టైం ఉన్నది, ఇంకా 2 ఏళ్ళు ఉన్నది వాళ్ళది. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు వీళ్ళు ప్రమాణం చేసిన ప్రమాణ స్వీకారం చేసిన మేయర్ వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళకు పదికాలం అయిపోలేదు. అధికారం అయిపోయిన తర్వాత తప్పకుంటే పెడతారు ఎలక్షన్స్, దాన్ని కూడా రాజకీయం చేసి ప్రజలను పక్కదో పెట్టాలని ప్రయత్నం చేస్తే ప్రజలు సహించరు. ఆ రిజిస్ట్రేషన్ ఒక 1 వీక్ తర్వాత మీకు తెలుస్తుంది వీళ్ళు వీళ్ళ మాటలని. వీళ్ళు కొద్దిగా ప్రజల్లో పట కొద్దిగా అవన్నీ క్లియర్ కాలేదు వాస్తవం, కొద్దిగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఒక 1 వీక్ లోపల కేసీఆర్ గారు ఈ రిజిస్ట్రేషన్ ఇలా రూపాయి ఖర్చు లేకుండా మీ ఇంటి కాడు నుండి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాం, ఇది మంచిగా ఉంటుంది అని ప్రజలు మెచ్చుకునే రోజు ఒక 1 వీక్ ఓపిక పట్టండి. 1 వీక్ల ప్రజలు మెచ్చుకోకపోతే మేము కూడా చెప్తున్నాం కదా, అప్పుడు ప్రజలు మేము జవాబు చెప్పగలుగుతాం. మేము దేనికంటే అనుకుంటాం, మీరు దేనికంటే అనుకుంటారా? నేను బీజేపీలో చెప్తున్నా ఇది మంచిగా ఉన్నదని ప్రజలు 1 వీక్ 15 డేస్ లోపల ఒప్పుకునే రోజు వస్తుంది. ఒప్పుకున్న తర్వాత ప్రజలు కరప్షన్ లేకుండా చేసినాం, ప్రజలు ఒప్పుకున్న తర్వాత వీళ్ళు ఏం జవాబు చెప్తారు? మేము రెవెన్యూ చట్టం తీసుకొచ్చినప్పుడు వీళ్ళు వ్యతిరేకించారు. ఇలా రెవెన్యూ చట్టం చేయబట్టి గ్రామాలలో రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. అలా పాస్బుక్లు వచ్చినాయి, మా భూమి మాకు వచ్చింది, ముఖ్యమంత్రి గారు బాగా చేశాడు, మాకు ఏ ఇబ్బంది లేకుండా చేశారు,
వీఆర్ఓలు బాగా తప్పుడు వీఆర్ఓలో ఉంచాలన్నారు, వీఆర్ఓలు అధికారులు తీసేయద్దన్నారు. మరి ఇవాళ ఏమంటారు? ప్రజలు మెచ్చుకుంటారా లేదా? ఇది నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు కాళేశ్వరం ఉన్నది, ఇప్పుడు మన దేవాదులు ఉన్నది, ఈడ ఈడ 3 టీఎంసీ, ఆడ 3 టీఎంసీ ఆపిండ్రు. దానిది జవాబు చెప్పు, దానిది జవాబు చెప్పు, తీసుకురాపో.